నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు, ప్రస్తుతంతో పాటు బిజినెస్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ జీవి సత్యనారాయణ గారు నమస్తే. సత్యనారాయణ గారు, 2015లో ప్రారంభమైన సావరిన్ గోల్డ్ బాండ్స్ ఫస్ట్ బ్యాచ్ సిరీస్ 2023 నవంబర్ 30 నాటికి మెచ్యూరిటీ పూర్తయ్యి మరి ఆ రిటర్న్స్ అనేవి, ఆ ప్రతిఫలాలు అనేవి వినియోగదారుల చేతులకు రాబోతున్నాయంట. అసలు ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ని ప్రవేశపెట్టింది, అండ్ వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే రాబడులు అనేవి అసలు ఏ విధంగా ఉంటాయంటారు? జనరల్గా అంటే బంగారం అనగానే అందరికీ మక్కువ ఎక్కువ ఉంటుంది, దానిలో ఇన్వెస్ట్ చేయాలని, దాన్ని కొనుక్కోవాలని, బంగారంలో పెట్టుబడి పెట్టాలి, కొనుక్కోవాలనే ఉద్దేశం అందరికీ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఏం చేసింది, 2015 ఫస్ట్ అది ఎస్జీబి సావరిన్ గోల్డ్ బాండ్స్ 2684 రూపాయలకి అప్పుడు ఫస్ట్ అన్నమాట అది అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఏంటిది, ఎవరికైతే గోల్డ్ మీద మక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఫిజికల్ గోల్డ్ కాకుండా డిజిటల్ గోల్డ్లో మనము డిమ్యాట్లో పెట్టుకోవడానికి అవకాశంతో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనికి ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వడం జరిగింది, 2.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది 8 ఇయర్స్ మెచ్యూరిటీ పీరియడ్. ఈ 8 ఇయర్స్ మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత 999.99 స్వచ్ఛత ప్యూరిటీ, దాని ప్రైస్కి అప్పుడు అదే ప్రైసు అంటే 2015 నవంబర్లో 2684 రూపాయలు 999.99 ఏదైతే 24 క్యారెట్స్ గోల్డ్ అంటామో ఆ స్వచ్ఛతకి ధర నిర్ణయించి మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏంటిది, 30 నవంబర్ అది మెచ్యూర్ అయిపోతుంది 2015 2023. అయితే ఈ 2023 నవంబర్ 30 నాడు 2684 ఫస్ట్ అప్పుడు అయితే ఏంది, గోల్డ్ ఎప్పుడైనా కూడా ఓవరాల్గా గ్రోత్ ఉంటూనే ఉంటుంది. మధ్య మధ్యలో అప్ అండ్ డౌన్ తగ్గిన ఓవరాల్గా ఏంటిది పెరుగుతూనే ఉంటుంది. ఎందుకు పెరుగుతుంది గోల్డ్ అంటే, ఇన్ఫ్లేషన్ అంటే రూపాయి విలువ పడిపోవటం, ధరలు పెరగటం, జనాభా పెరగటం. ఈ ధరలు పెరిగి జనాభా పెరిగేటప్పటికి మనం ఏదైతే తినే వస్తువులు, తాగే వస్తువులు ఏదైతే యూజ్ చేసే దాన్ని ద్రవ్యోల్బణం అంటాం. ఆ వస్తువుల ధరలు ఏవైతే పెరుగుతూ వచ్చిందో దాంతోపాటు బంగారం ధరలు కూడా పెరగడం జరుగుతుంది. అప్పుడు 2684 రూపాయలకి ఇచ్చినటువంటి బంగారం ఏదైతే గ్రామ్ ఉందో ఇప్పుడు 30 నవంబర్కి సుమారుగా 6000 రూపాయలకి ఉండొచ్చు. ఈ 6000 రూపాయలకి ఫిక్స్ అయ్యింది సుమారుగా ఒక 10-20 అటు ఇటుగా. అయితే ఈ 30 నవంబర్ నాడు మెచ్యూరిటీ ఏదైతే అవుతుందో వాళ్ళందరికీ కూడా ఉన్న ప్రకారం అంటే ఇది గోల్డ్ ఏదైతే రేట్ ఉంటుందో అయితే అది ఎలా నిర్ణయిస్తారు అంటే, 30 నవంబర్కి మెచ్యూరిటీ అవుతుంది, 28, 29, 30 మూడు రోజులు లాస్ట్ 3 డేసు ఇండియన్ బులియన్ జ్యువెలరీ అసోసియేషన్ ఉంటుంది, వాళ్ళ ప్రైసెస్ ఉంటాయి అంటే డైలీ ఏదైతే గోల్డ్ ప్రైసెస్ ఉంటాయో దాన్ని 3 రోజులు లాస్ట్ 3 డేస్ యావరేజ్ చేసి ఆ ప్రైస్ తోటి మనకి ఎవరైతే 2015 ఇప్పటి వరకు ఉండి ఉన్న వాళ్ళు సావరిన్ గోల్డ్ బాండ్ వాళ్ళకి ఆ అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే, మళ్ళీ అంటే ఎప్పుడైనా సరే అది ఫస్ట్ కాబట్టి అంతగా రెస్పాన్స్ లేదు, తర్వాత ఇక ప్రతి సంవత్సరం 2-3 విడతలుగా గోల్డ్ బాండ్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్. తర్వాత అవేర్నెస్ రావటం గోల్డ్ బాండ్స్ యొక్క అంటే గోల్డ్ ఫిజికల్గా కొనుక్కునే బదులు డిజిటల్లో కొనుక్కోవటం, ఆన్లైన్లో కొనుక్కోవటం. రెండోది మనకి పోస్ట్ ఆఫీసులు, స్టాక్ ఎక్స్చేంజ్లు, ఎన్ఎస్సీ, బిఎస్సి, మన స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఇట్లా కొన్ని ఆర్గనైజేషన్లు ఉన్నాయి, వాటితోటి మనం అప్లై చేయవచ్చు. మనం డిమ్యాట్లోనే ఉంటాయి, డిమ్యాట్లోనే చూసుకోవచ్చు. ఎప్పుడైనా కావాలి అనుకుంటే దానికి లోన్ ఉంటుంది, ప్లెడ్జ్ ఉంటుంది, మళ్ళీ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ట్యాక్స్ ఉంటుంది, ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. అయితే ఇవన్నీతో పోల్చుకుంటే ఇప్పుడు 8 ఇయర్స్కి 120% వరకు రిటర్న్స్ వచ్చింది అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే 2684 అప్పుడు ధర నిర్ణయించి ఇప్పుడు 6000 రూపాయల వరకు వస్తుంది అన్నట్టు, మళ్ళీ ప్లస్ 2.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అందుకని మామూలుగా పోస్ట్ ఆఫీసులు, బ్యాంకులు, ప్రావిడెంట్ ఫండ్ కంటే కూడా గోల్డ్ సేఫ్ అనేది ఒకటి అర్థమవుతుంది. అందుకని చాలామంది కూడా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ శాతం సావరిన్ గోల్డ్ బాండ్స్ కోసం అప్లై చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా ప్రతి విడతలో అంటే 3-4 సార్లు ఇష్యూ చేస్తుంది, ఇష్యూ చేసిన ప్రతిసారి కూడా మంచి రెస్పాన్స్ రావడం జరుగుతుంది. అందుకని ఏమవుతుంది, సావరిన్ గోల్డ్ బాండ్స్ మీద ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ అనుకోండి, ప్రచారం అనుకోండి, గోల్డ్ అనుకోండి. అయితే ఏంటిదంటే మనకి దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఇవే, ట్యాక్స్ ఒకటి, రెండోది
మంది గోల్డే. ఇప్పుడు మనం గోల్డ్ కొనుక్కున్నాం, ఫిజికల్గా కొనుక్కుంటే దాచిపెట్టుకోవటం, లాకర్లు పెట్టడం, దాన్ని చూసుకోవటం, చిన్న చిన్న అమౌంట్కి పెద్దగా రావు. అంటే గ్రాము 2 గ్రాములు 3 గ్రాములే ఉంటాయి. అదే సావరిన్ గోల్డ్ బాండ్స్ అయితే చిన్న అమౌంట్లు కూడా మనము ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది జనరల్గా దీనివలన బెనిఫిటే తప్ప. ఇప్పుడు 2000 ఈ వీడియో వలన కొత్త వాళ్ళకి ఏం తెలుస్తుందంటే, ఓహో అప్పుడు మిస్ అయిపోయాను, కానీ ఓవరాల్గా మళ్ళీ మనం ఇన్వెస్ట్ కనుక చేయగలిగితే మళ్ళీ ఇంకొక 8 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు 2015 ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తున్నాం, కానీ మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఇంకోటి మెచ్యూర్ అవుతుంటుంది నెక్స్ట్ స్కీము. అవును, మళ్ళీ అది ఏమవుతుంది, అది ఎంత పెరిగింది, ఎంత రిటర్న్స్ వచ్చింది, మళ్ళీ మనం డిస్కస్ చేయం, అది ఏ ప్రైస్కి ఇచ్చారు అవన్నీ తెలిసిపోతాయి. అంటే ఏమవుతుంది, ప్రతిసారి ఒక అవేర్నెస్ మాదిరి, ఓహో కొత్తగా అంటే న్యూ జనరేషన్, కొత్తగా ఎంప్లాయీస్, కొత్తగా సేవింగ్స్, ఇప్పుడు ఎక్కువ శాతం అందరూ కూడా ఎక్కువ శాతం సేవింగ్స్కి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు. అంటే ఏంటి, గోల్డ్ కానీ ఇంకేదన్నా ప్లాట్లు జాగలు అటువంటి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్. అంటే ఇది రాబోయే రోజుల్లో వీటికి గ్రోత్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది, వీటి మీద మనకి మినిమం ఎక్కువ అంటే రిటర్న్స్ వస్తాయి, అంటే నష్టం లేకుండా వస్తాయి అని ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళందరూ కూడా ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ అప్లై చేయడం జరుగుతుంది. అప్లై చేస్తున్నారు వాళ్ళకి ఎవరైనా ఉన్నా, అంటే ఇప్పుడు సీనియర్ సిటిజన్లు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే మనవడి పేరా, మనవరాలి పేరా, బిడ్డ, కొడుకు, కోడలు, ఇట్లా వీళ్ళ పేర్లతోటి వాళ్ళకి అడ్వైజ్ చేయటం, వాళ్ళు చేయటం, మీ దగ్గర ఏమైనా పైసలు ఉంటే ఎస్జీ సావరిన్ గోల్డ్ బాండ్స్ వేసుకోండి, ఫ్యూచర్లో ఎప్పుడన్నా మీకు అవుతుంది అంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఏం పెరుగుద్దిలే, ఎంత పెరుగుద్దిలే అనుకుంటారు. కానీ ఆ పాత ఇప్పుడు వీళ్ళు పెద్దోళ్ళు ఎవరైతే వేసిన తర్వాత అప్పుడు ఇంత వేస్తే ఇంత వచ్చింది, అప్పుడు 26,84 ఉంది, ఇప్పుడు మనకు 6,000 రూపాయల దాకా డబ్బులు వచ్చినట్టే కదా అని చెప్పేసి అన్నప్పుడు, ఓకే ఓకే మేము కూడా అని ఇప్పుడు చాలామంది దానికోసం కూడా వెయిట్ చేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఇది ఎప్పుడు వస్తుంది అని అడిగేటోళ్ళు కూడా ఉంటారు. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎవరెవరు ఇంకా ఏమేమి మెచ్యూర్ ఉన్నాయో అవి కూడా మనం డిస్కస్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. శుభండి ప్రేక్షలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.